నేను మాట్లాడొచ్చా అంకుల్? హాస్ని ఒక నిమిషం ఉండు నాన్న, నేను వీడు నాకు వద్దంకుల్, నేను వెళ్ళిపోతున్నాను. మాట్లాడడం రాదా అంకుల్? ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాను, ఇది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు, కానీ సిద్ధుకి మాత్రం నేను కరెక్ట్ కాదని అనిపిస్తుంది. మీరు నన్ను ఇంటికి తీసుకురమ్మన్నప్పుడు 7 రోజుల్లో ఒక మనిషి గురించి ఎలా తెలిసిపోతుందో అనుకున్నాను, కానీ తెలుసుకోవచ్చని. మీరు నా గురించి ఏం తెలుసుకున్నారో నాకు తెలియదు అంకుల్, కానీ సిద్ధు గురించి నేను చాలా తెలుసుకున్నాను. ఒకప్పుడు వీలైతే 4 మాటలన్నాడు, ఇప్పుడు అస్సలు మాట్లాడొద్దంటున్నాడు. ఒకప్పుడు సరదాగా మాట్లాడడానికి ఫోన్ చేసేవాడు, ఇప్పుడు తిట్టడానికి ఫోన్ చేస్తున్నాడు. ఒకప్పుడు నాలో ఏం నచ్చిందన్నాడో, ఇప్పుడు అదే నచ్చట్లేదు అంటున్నాడు. అయినా సిద్ధు నన్ను తిట్టడం వెళ్ళట్లేదు అంకుల్, ఇంతకు ముందు కూడా సిద్ధు నన్ను తిట్టేవాడు, అందులో ప్రేమ కనిపించేది, ఇప్పుడు అది లేదు. ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు, కానీ ఇక్కడ నా చుట్టూ ఇంతమంది ఉన్నా ఒంటరిగా ఫీల్. నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం రాదంకు, ఇక్కడుంటే లైఫ్ లాంగ్ నటించాల్సి వస్తుందేమోనని గెస్ట్ లాగా వచ్చాను, గెస్ట్ లాగే వెళ్ళిపోతున్నాను. మీలో ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి.